నెల 28th నుంచి 3rd March వరకు విశాఖపట్నం రామకృష్ణ బీచ్లో బీచ్ వాలీబాల్ వరల్డ్ టూర్, ఇప్పుడు వరల్డ్లో బీచ్ వాలీబాల్ ప్రమోషన్కి ఇంట్రడ్యూస్ చేసిన ఈవెంట్, ఇండియాలో ఫస్ట్ టైం వైజాగ్లో ఈ ఈవెంట్ చేస్తున్నా. ఒక టెంపరీ గ్యాలరీని, ఒక 5000 కెపాసిటీ గ్యాలరీని నిర్మాణం చేసి అక్కడ ఈవెంట్ చేయడానికి ప్రత్యేకించి 56 జట్లు పాల్గొనేటువంటి ఈవెంట్స్లో మరి ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి టీమ్స్ అన్నీ కూడా చేరుకుంటున్నాయి. ఒక మంచి ఈవెంట్, బౌత్ మెన్ అండ్ ఉమెన్కి ఈ ఈవెంట్ జరగబోతూ ఉంది. కాబట్టి బీచ్ వాలీబాల్ అనేటువంటిది ఒక చాలా ప్రమోట్ అవుతున్నటువంటి ఈవెంట్, ప్రపంచవ్యాప్తంగా చాలా క్రేజీ ఈవెంట్. ఆ వాలీబాల్ సాధారణ వాలీబాల్ కంటే కూడా బీచ్ వాలీబాల్ ఒక టఫ్ ఈవెంట్. అలాంటి ఈవెంట్నే వైజాగ్ అలాట్ కావడమే కాకుండా ఈ ఈవెంట్ సక్సెస్ చేసే బాధ్యత లీజర్ స్పోర్ట్స్ ఎవరైతే ఈ ప్రమోటర్స్గా ఉన్నారో వాళ్ళు ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు. వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కానీ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాలీబాల్ టెక్నికల్ డైరెక్టర్ కూడా జూప్ ఇక్కడ వచ్చారు ఈవెంట్ అంతా ఆర్గనైజ్ చేయడానికి. సో ఈ టీమ్స్ ఆ డీటెయిల్స్ అన్నీ మీరు చెప్తారు. 27th ఇనాగరల్ ఈవినింగ్ ఇనాగరల్ సెరమనీ ఉంటుంది. 28th నుంచి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ నుంచి మార్నింగ్ సెషన్ 7:30కి, అట్లాగే ఆఫ్టర్నూన్ సెషన్ 3:30కి. 3rd ఫైనల్స్ ఉంటాయి, సెమీస్ అండ్ ఫైనల్స్. 3rd ఆఫ్టర్నూన్ మార్చ్ ఈ ఈవెంట్ జరుగుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ అందరూ కూడా వీక్షించడమే కాకుండా ఈ వాలీబాల్ని కూడా ప్రమోట్ చేయడానికి అందరూ సహకరించాలనుకుంటున్నారు.